Namaste, Ivalti Jeevanarekhalo, Asthama Allergy Samasalu, Vati Parishkarala Gurinchi Vivarinchadaniki, Star Ayurveda Nundi, Dr. Manohar Studio lo Unnaru. Meeku ilanti samasyalu unte screen pai scroll avutunna numbers call cheyandi. Hello Manohar garu. Hello Andi. Allergy enni rakaluga untundi? ఖచ్చితంగా అండి, ఎలర్జీ అంటే మనం మొదటగా ఏదంటే మనం ఏమైనా పదార్థాలు తీసుకున్నప్పుడు కానీ పీల్చినప్పుడు కానీ మన రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో అది అతిగా ప్రతిస్పందిస్తుంది. ఈ అతిగా ప్రతిస్పందించడానికి ఏదైతే ఉందో దాన్ని మనం ఎలర్జీగా పరిగణించవచ్చండి. ఈ ఎలర్జీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి, చాలా చాలా రకాలుగా కూడా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా శ్వాస వ్యవస్థకు సంబంధించిన వరకు తీసుకుంటే ఈ సైనసైటిస్ కానివ్వండి, ఆస్తుమా కానివ్వండి, ఎలర్జిక్ రైనైటిస్ ఇలాంటివి రావుతుంది. ముఖ్యంగా స్కిన్ మీద వచ్చే ఎలర్జీస్ కూడా ఉంటాయండి, కొన్ని విధమైన ర్యాషెస్ కానివ్వండి ఇట్లాంటి స్కిన్ మీద వస్తుంటుంది. అలా కాకుండా ఐబిఎస్ ఇరిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ అంట, వీటన్నిటిని కూడా మనం ఎలర్జీలుగా పరిగణించడం జరుగుతుందండి. ఆస్తమా గురించి ఏం చెప్తారు, ఆస్తమా రావడానికి కారణాలు ఏంటి? ఖచ్చితంగా అండి, ఆస్తమా అంటే ముఖ్యంగా ఏంటంటే ఆస్తమా రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఇది హెరిడిటరీ కూడా రావచ్చు. మామూలుగా ఏంటంటే ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ అనేది ఏదైతే ఎవరికైతే తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు దీనికి ఎక్కువగా ప్రోన్ అవుతుంటారు. నేను ఇందాక చెప్పిన రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది, వాళ్ళ నోరు రోగ నిరోధక శక్తి అనేది అతిగా ప్రతిస్పందిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఆస్తమాలో ఏం జరుగుతుంది, వాయు నాళికలు అంటాం, ఈ వాయు నాళికలు ఏవైతే ఉన్నాయో అవి కుంచుకుపోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే గాలి చేరడం కానీ బయటికి వెళ్ళడం కానీ జరగకుండా ఉంటుంది. ఆస్తమా అన్నదని ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంటుందండి, దాని తీవ్రత కూడా వేరియస్ విధ రకరకాలుగా ఉండటం జరుగుతుంది. అలర్జీ ఆస్తమాకు దారితీసే అవకాశం? ఖచ్చితంగా అండి, దీర్ఘకాలికంగా ఒకటి ఉన్నప్పుడు దాన్ని మనం నెగ్లెక్ట్ అనేది చేసినప్పుడు అది వివిధ రకాలుగా దారితీయడానికి అవకాశాలన్నీ ఉంటుండండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలర్జీ అన్నది చాలా కాలం నుంచి ఉందనుకోండి, దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం, దానికి ప్రాపర్ మెడికేషన్ అనేది తీసుకోవట్లేదు, ఏ ప్రాబ్లం అయినా అలాంటి దాని సందర్భంలో ఏంటంటే అది ఆస్తమాకు దారితీసి ఇంకా ఆస్తమా తర్వాత కూడా ఇంకా తీవ్ర పరిమాణాలకు దారితీయడానికి కూడా అవకాశం అనేది ఉంటుందండి. ఆస్తమా లక్షణాలు ఎలా ఉంటాయి? ఆస్తమాలో ముఖ్యంగా మనం చెప్పాలంటే వీజింగ్ ఉంటుందండి, సౌండ్ అనేది రావడం జరుగుతుంది, అలాగే టైట్నెస్ ఉంటుంది చెస్ట్లో, పెయిన్ ఉండదు ఏమి చెస్ట్లో, కాకపోతే టైట్నెస్ అన్నది ఉంటుంది, బ్రీత్లెస్నెస్, మామూలుగా ఆయాసం రావడం, ఈ పిల్లు కూతలు అంటుంటాం కదా ఇవన్నీ రావడం అనేది ఆస్తమా లక్షణాలుగా మనం చెప్పడం జరుగుతుందండి. జలుబు, ఆస్తమా, సైనస్ ఈ మూడింటికి లింక్ ఉంటుందా? ఖచ్చితంగా అండి, ఏదైనా శ్వాస సంబంధం మనం దీనికి ముందు చెప్పాలంటే ఆయుర్వేదం గురించి చెప్పాలండి. ఆయుర్వేదంలో వీటన్నింటిని కూడా కఫ ప్రధానమైన వ్యాధుల కింద చెప్పబడింది. ఏదైతే కఫం అన్నది ఎక్కువ కావడం వల్ల ఈ వ్యాధులు అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయుర్వేదంలో మూడు చెప్పారండి, వాతము, పిత్తము, కఫము అని ఈ త్రిదోషాలు చెప్పారు. ఈ త్రిదోషాలు ఎప్పుడైతే సమతాస్థితిలో ఉంటాయో అంటే కరెక్ట్గా ఉంటాయో మనిషి స్వస్థుడిగా ఉంటాడు అని చెప్తారు. ఎప్పుడైతే వాతం కానివ్వండి, పిత్తం కానివ్వండి, కఫం కానివ్వండి ఎక్కువ అవుతుండో త్వరగా ఏంటంటే రోగాలకు గురి కావడం జరుగుతుంది. అంటే ఆస్తమా పిల్లల్లో ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళలో ఎలా ఉంటుంది, అంటే తేడా ఏంటి? ఖచ్చితంగా అండి, పిల్లల్లో అన్నది రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఆస్తమా కూడా ఉంటుంది. కాకపోతే కొన్ని రోజుల వరకు దాని సివియారిటీ అనేది తగ్గిపోవడం, ఇప్పుడు పిల్లల్లో మనం చూస్తున్నాం చిన్నప్పుడు చాలా శ్వాసకోశమైన సంబంధ వ్యాధుల ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొంచెం ఏజ్ వచ్చే వరకు వాళ్ళ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, వాటి నుంచి వాళ్ళకు కంప్లీట్ రిలీఫ్ అనేది కూడా దొరుకుతుంది. కొందరిలో అలా కాకుండా అలాగే అది తీవ్ర పరిణామాలకు దారితీయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఏ విధమైతే కఫ ప్రధానమైన వ్యాధి అన్నది చెప్పబడిందో ఈ వ్యాధి అన్నది బాలుల్లో కఫం ఎక్కువగా ఉంటుందండి. వృద్ధావస్థలో వచ్చేసి వాతం ఎక్కువగా ఉంటుంది, యుక్త వయసులో వచ్చేసి పిత్తం ఎక్కువగా ఉంటుంది, బాలుల్లో అంటే చిన్నపిల్లలలో వచ్చేసి కఫం ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఈ చిన్నపిల్లలందరూ శ్వాస సంబంధ వ్యాధులకు తొందరగా ప్రోన్ కావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆస్తమా పిల్లలకు ఉన్నట్లయితే వాళ్ళ గ్రోత్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందా? ఖచ్చితంగా అట్లా ఏముండదండి, మామూలుగా ఏంటంటే వాళ్ళు ఇమ్యూనిటీగా తొందరగా జబ్బు పడడం ఇలాంటివన్నీ ఉంటూ ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ప్రాపర్ మెడికేషన్ నెగ్లెక్ట్ చేయకుండా తీసుకుంటే ఇది ఏ విధమైన ప్రాబ్లం ఏదండి, కాకపోతే ఏంటంటే ఎమర్జెన్సీ అండి. ఆస్తమాలో చాలా రకాలుగా ఉంటాయి, కొంతలో సివియారిటీ ఎక్కువగా ఉంటుంది, దిస్ లీడ్స్ టు ఎమర్జెన్సీ కూడా, కొన్ని విధాలు ఏంటంటే అది ఎమర్జెన్సీకి దారితీస్తుంది. అలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి, ప్రాపర్ మెడిసిన్స్ అనేవి తీసుకొని, అలాగే దీంతోపాటు ఆయుర్వేదంలో ముఖ్యంగా చెప్పిందంటే వ్యాధి నిరోధక శక్తి పెంచుతూ పోవడం. ఈ వ్యాధి నిరోధక శక్తి అన్నది పెంచుతూ మనం చిన్నప్పటి నుండే బాలుర కానీ పిల్లలలో మనం ఇది పెంచుతూ పోయినప్పుడు అయితే వాళ్ళు దీని నుంచి శాశ్వతంగా బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ఆస్తమా కానీ అలర్జీ కానీ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందా, ఎవరికైనా రావచ్చా, ఏస్తో లింక్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా అండి, వంశపారంపర్యంగా కూడా ఆస్తమా అన్నది వస్తుంది. దాంతోపాటు ఏంటంటే ఏజ్ అంటే నేను చెప్పాను కదా ఇందాక, ఆయుర్వేదం ప్రకారం ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే ఇది కఫ ప్రధానమైన వ్యాధి. కఫము అన్నది బాల్యావస్థలో ఎక్కువగా ఉంటుంది, చిన్నగా ఉన్నప్పుడు కఫం అన్నది ఎక్కువగా ఉంటుంది. సో ఏంటంటే ఏజ్ తక్కువగా ఉన్న వాళ్ళు దీనికి ప్రోన్ కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎట్లయితే ఏజ్ అన్నది పెరుగుతూ పోతుందో దాంతోపాటు ఈ ప్రాబ్లం అనేది తగ్గుతూ పోతుంది. అలా కాకుండా ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం ఏ వయసులో అన్నా దీనికి గురి కావడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా కొన్ని పరిశ్రమల్లో పనిచేయడం కానివ్వండి, ముఖ్యంగా కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్, కొన్ని పొల్యూటెడ్ ఏరియాలో ఉండడం అలాంటి కండిషన్స్లో కూడా దీనికి దారితీయడానికి ఆస్కారం అనేది ఉంటుందండి. ఆస్తమా వల్ల వేరే ఇతర ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా అండి, ఆస్తమా అన్నది సివియర్గా కొన్ని రోజుల వరకు మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే సివపొడి అంటాం కానీ అబ్స్ట్రక్షన్ ఉంటుంది,
దానివల్ల దానికి దారితీయడం బ్రాంకైటిస్ అంటాం, దానికి దారితీయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఏ ప్రాబ్లం అయినా సరే ఉన్నప్పుడు ఏంటంటే ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ముఖ్యమండి, సమయానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అండి. ఆయుర్వేదంలో ముఖ్యంగా చెప్పేదంటే ప్రాపర్ ట్రీట్మెంట్, అది కూడా సమయానికి తీసుకోవడం. రోగం యొక్క బలం ఎప్పుడైతే పెరుగుతూ పోతూ ఉంటుందో రోగి యొక్క బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి కండిషన్ అనేది రాకుండా ఏదైనా క్రానిక్ కాకముందే మనం ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. అంటే ఎలర్జీ కానీ ఆస్తమా కానీ అంటే వ్యాధి నిర్ధారణ టెస్ట్లు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా అండి, ఇప్పుడు మామూలుగా వచ్చేస్తే మనము కొన్ని విధాల రక్త పరీక్షలు ఉంటాయండి. ఆ రక్త పరీక్షలు చేసినప్పుడు ఈఎస్ఆర్ ఎరిథ్రోసైట్ ఈసీజీ అవన్నీ చేసినప్పుడు ఏంటంటే తెలిసిపోతుంది. దాంతోపాటు కొన్ని కేసుల్లో ఏంటంటే స్కాన్ లాంటివి కూడా మనకు ఉపయోగపడతాయి. ఎలర్జిక్ ప్రొఫైల్ అంటాము, రక్త పరీక్షలు వివిధ రకాలు ఉంటాయి. అవి చేసినప్పుడు ఏంటంటే మనకు క్లియర్గా తెలుస్తుంది. కొన్ని రకాల స్కాన్ చేసినప్పుడు కూడా ఇప్పుడు సైనోసైటిస్ ప్రాబ్లం అనుకోండి, నోస్ కూడా ఎండోస్కోపీ అని చేస్తూ ఉంటారు, దానివల్ల కూడా మనకు ప్రాబ్లం అనేది క్లియర్గా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంది. కాల్ రిసీవ్ చేసుకుందామండి. కృష్ణమూర్తి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి గారు నమస్తే. మేడం నమస్తే అండి. డాక్టర్ మనోహర్ ఉన్నారు. థాంక్స్ డాక్టర్ గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఇప్పుడు మాది 63 సంవత్సరాలు వయసు అండి. ఓకే. ఆస్మా 2008లో తయారైంది. ఓకే, లక్షణాలు చెప్పండి మీరు ముఖ్యంగా. లక్షణాలు పిల్లి కోతలు కింద వస్తుంటే ఒకసారి మేము డాక్టర్ గారితో చూపిస్తే పోయింది. ఓకే. దీనికి పూర్తిగా రాకుండా నివారణ మీ దగ్గర ఉందా? ఎక్స్రే ఏమైనా తీయించారండి? ఓ, ఒక ఎక్స్రే బెంగళూరులో 20,000 ఖర్చు పెట్టామండి. అచ్చా అచ్చా, ఓకే. ఇప్పుడు ఆయాసం ఏమైనా వస్తుందా? ఏమండి ఆయాసం ఏమైనా వస్తుందా అండి మీరు? ఆయాసం తీల్చే గొట్టాలు ఇచ్చారు ఆయన గారు. అచ్చా, మరి ఒక అరముక్క వేసుకోమని ఇచ్చారు. ఓకే, అరముక్క టాబ్లెట్ వేసుకుంటే ఆ పిల్లల పేరు ఏందో నాకు తెలియదు. నేను ఇన్హేలర్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా అండి? అండి ఇన్హేలర్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా? ఇన్హేలర్స్ మామూలుగా వాడడానికి ఇన్హేలర్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా? ఇన్హేలర్స్ అంటే టాబ్లెట్లే, పీల్చే గొట్టాలు ఉన్నాయి. ఓకే ఓకే. మరి ఏది నోట్లో పెట్టి పీల్చే గొట్టాలు? అవునండి, రెండు రకాలు. అచ్చా ఓకే. అరముక్క టాబ్లెట్. ఓకే, అరముక్క టాబ్లెట్ ఒక 1 సంవత్సరం అయింది మేము హాస్పిటల్ చూపించుకొని. ఖచ్చితంగా అండి. ఓకే, మళ్ళా 1 సంవత్సరం తర్వాత అరముక్క వేసుకుంటే సరిపోవట్లేదు. ఓకే ఓకే, ఖచ్చితంగా. నేనేం చేశానంటే ఒక నెల మంచి టాబ్లెట్ వేస్తున్నా. ఓకే ఓకే. నిండు బిళ్ళ వేసేటప్పటికి కొంచెం ఏళ్ళు కొంగర్లు పోయినట్టు అనిపిస్తుంది. మరి ఏమన్నా డోస్ ఎక్కువ అంటారా? మళ్ళీ మీ దగ్గర పూర్తిగా పరిష్కారం ఉంటుందా? ఓకే ఓకే, ఖచ్చితంగా అండి. ఎప్పుడైనా ప్రిస్క్రిప్షన్ మామూలుగా డాక్టర్ సలహా లేకుండా ఏ విధంగా హాఫ్ టాబ్లెట్ తీసుకోవడం అంటే ఫుల్ టాబ్లెట్ తీసుకోవడం ఏ విధంగా శ్రేయస్కరం కాదండి. ముఖ్యంగా ఏంటంటే చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండడం జరుగుతుందండి. అది మీరు డాక్టర్ని సంప్రదించుకోకుండా తీసుకోవడం అనేది తప్పండి. దానివల్లే మీకు ఈ ప్రాబ్లం ఇందాక అన్నారు కదా, వేళ్ళు వంకర్లు పోవడం అలా జరుగుతూ ఉంది అండి. అది ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సింది. ఆయుర్వేదంలో అయితే దీనికి మంచి పరిష్కారం అనేది ఉందండి. ముఖ్యంగా నస్యకర్మ అనేది చేస్తామండి. అక్యూములేట్ అయిన కఫము అలాగే విరేచన కర్మ అని చేస్తాం. అలా కాకుండా ఏంటంటే మీకు లైఫ్ స్టైల్ ఏంది, మీ వృత్తి ఏంటి అనేది చూసుకోవడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు తగిన ప్రికాషన్స్ అన్ని చేయడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. మీ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయన్నారు, ఒకసారి తీసుకుని వచ్చినట్లయితే నేను అన్ని పరీక్షించిన తర్వాత మీకు తగిన సలహా అనేది ఇవ్వగలుగుతాను. ఇంకోటి ఈ ఆస్తమా లక్షణాలు ఎలా ఉంటాయి ప్రధాన? ఆస్తమాలో నేను చెప్పాను కదండి, వీజింగ్ అన్నది ఉంటుంది, మామూలుగా చెస్ట్ టైట్నెస్ అన్నది ఉంటుంది, దాంతోపాటు ఆయాసము, దగ్గు కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ రకరకాలుగా లక్షణాలు అనేవి ఉంటుండండి. పర్సన్ టు పర్సన్ ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది. సివియారిటీ కూడా కొందరు ఎక్కువగా ఇన్హేలర్స్ డైలీ యూజ్ చేసే వాళ్ళు, కొందరికి ఏంటంటే అటాక్ తొందరగా వస్తుంది, వారంలో 2-3 టైమ్స్ కూడా ఇది రావడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే రాత్రిపూట పడుకునేటప్పుడు ఏంటంటే తిన్న తర్వాత వెంటనే పడుకోవడం, ఇలాంటి ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. తిన్న తర్వాత వెంటనే పడుకోవడం వల్ల ఏంటంటే ఇది ఎక్కువగా రావడానికి, రాత్రి వేళల్లో మనం చాలా మందిని చూస్తాం రాత్రి వేళల్లోనే అవస్థ పడుతూ ఉంటారు. ఎందుకంటే తిని వెంటనే పడుకోవడం కూడా మంచిది కాదండి. ఆయుర్వేదంలో ఏంటంటే దినచర్య అని చెప్పారండి, చక్కగా చెప్పారు. అదేవిధంగా ఋతుచర్య అని చెప్పారు, ఏ ఋతువులో ఎలాంటి పద్ధతులను ఆచరించాలి, ఏ రోజు ఎలాంటి మనం పద్ధతులు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఋతువులు అన్నీ మారుతూ ఉంటాయి. ఈ కాలంలో ముఖ్యంగా వచ్చేసి కొంచెం ఎక్కువగా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి చాలా మంది ఏంటంటే సమ్మర్లో నాకేం ప్రాబ్లం ఉండట్లేదు సార్, ఇప్పుడు పర్టికులర్ ఈ సీజన్ వచ్చినప్పుడే ఉంటుందంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు అనేవి ఆయుర్వేదంలో చక్కగా చెప్పబడ్డాయండి. ఆయుర్వేద మందులు వాడుతూ పాటు ఆ జాగ్రత్తలు అనేవి తీసుకుంటే మీకు శాశ్వత పరిష్కారం అనేది లభించడానికి ఆస్కారం ఉంటుందండి. ఇంకోటి ఒబేసిటీ వల్ల కూడా ఆస్తమా, ఎలర్జీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మామూలుగా అండి. ఒబేసిటీ అనేది అన్నిటికీ కారణంగా ఉంటుంది, కాకపోతే మనం ఖచ్చితంగా కారణం అనైతే మాత్రం చెప్పలేము. దాంట్లో ఎలా ఉంటుందంటే అధిక బరువు అనేది అన్నిటికీ కారణం అండి. మామూలుగా బాడీ మెటబాలిజం అంతా డిస్టర్బ్ అవుతుంది. మామూలుగా మనం చూసుకున్నట్టయితే అధిక బరువు ఉన్న వాళ్ళు ఎక్కువగా అవస్థలు పడుతూ ఉంటారు. సో ఒబేసిటీ అనేది ఆల్వేస్ మంచిది కాదండి. దాన్ని తగ్గించుకోవడం అనేది బాడీ మాస్ ఇండెక్స్ రేట్ అంటాం మనము. ఈ బిఎంఐ అనేది ఏదైతే ఉందో దాని పరిధిలో ఉండడం అనేది ముఖ్యమండి. దాని పరిధిలో ఉంటూ లైఫ్ స్టైల్, ముఖ్యంగా ఈ ఆస్తమాల ఈ శ్వాస సంబంధ వ్యాధులు ఏంటంటే ప్రాణాయామం అండి. మేము ముఖ్యంగా సజెస్ట్ చేస్తాం, నాట్ ఓన్లీ మా మెడికేషన్తో వాళ్ళకి చేయవలసిన పనులు కాకుండా ప్రాణాయామం అనేది కూడా చాలా చక్కని రిలీఫ్ అనేది ఉపయోగపడుతుందండి. మీరు అట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు బాధించడం అంటూ ఉండదండి.
కాల్ రిసీవ్ చేసుకుందాం. శ్రీధర్ నిజామాబాద్ నుండి. శ్రీధర్ గారు మాట్లాడండి. శ్రీధర్ గారు మాట్లాడండి. అది మా అక్క వాళ్ళ డాలర్లు వాడతారు కదా సార్, సెమీ కౌంటింగ్ ఇంప్లిమెంట్కు. ఓకే, అది కంటిన్యూ ఎక్కువ వాడడం. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారండి మీరు? 2-3 మంత్స్ నుంచి టాబ్లెట్స్ వాడుతున్నారా? లక్షణాలు ఎట్లా ఉంటున్నాయో చెప్పండి మీరు. లక్షణాలు అంటే కౌంటింగ్ ఇంప్రూవ్మెంట్ వాడుతున్నారు సార్. అది ఏంటండి, టాబ్లెట్ వేసుకున్నాక హాఫ్ అన్ అవర్కు నిద్రించిన కనిపిస్తుంది. ఓకే, కాదండి, ఉంటుంది. మీకు లక్షణాలు ఎలా ఉంటున్నాయో చెప్తే దాన్ని బట్టి మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. నథింగ్ సార్, అంటే లక్షణాలు అంటే ఏం లేదు సార్. ఓకే 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 అండి, మామూలుగా టాబ్లెట్ పర్వాలేదు. ఓకే ఓకే, మీకు మొదటి దశలో ఏంటంటే ఈ నొప్పి బిల్లల వలన కానివ్వండి, ఈ టాబ్లెట్స్ వలన ఏమైతుందో అది తాత్కాలిక ఉపశమనం అనేది లభిస్తుందండి. ఇందాక చెప్పిన ఒక కాలా చెప్పిన ప్రకారం కొన్ని రోజుల తర్వాత అది కూడా పనిచేయకపోవడం అంటూ ఉంటుంది. మీరు ఇనిషియల్గా ఏంటంటే ప్రాథమిక దశలో ఉన్నప్పుడే ఆయుర్వేద ట్రీట్మెంట్ అంటే కొన్ని చాలా చక్కని మెడిసిన్స్ అని చెప్పారండి, కొన్ని విధాల కషాయాలు చెప్పారు. ముఖ్యంగా ఈ కషాయాలు అనేది ఏంటంటే అక్యూములేట్ అయిన కఫాన్ని బయటకు తీసేస్తుంటాయి. కఫం ఏంటంటే కఫాన్ని తీయడానికి చాలా చక్కనివి. ఒకరి రెండు విధాలైన ట్రీట్మెంట్లు ఉంటాయండి. శోధనం అంటాం, బాడీ నుంచి కంప్లీట్గా మనం ఎలిమినేట్ చేస్తాం కఫం. ఇలాంటి సందర్భంలో ఏంటంటే తిరిగి రావడానికి ఆస్కారం అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు దినచర్య కానీ వాళ్ళు ఋతుచర్య కానీ ఇవన్నీ పాటిస్తూ దైనందిక జీవితంలో మార్పులు చేసుకుంటే ఏంటంటే ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుందండి. సో ఏంటంటే ఆయుర్వేదిక్ మందుల వల్ల చక్కని ఉపయోగం ఉంటుందండి. కానీ ఇనిషియల్గా ఏంటంటే తొందరగా మనం వ్యాధి యొక్క ప్రాథమిక దశలో స్టార్ట్ చేసినట్లయితే చక్కని ఉపయోగం ఉంటుంది. ఇంకోటి సైనస్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి? సైనస్ అంటే ముఖ్యంగా ఏంటంటే సైనస్ ఏంటంటే మనం గాలి గదులు అంటామండి. ముఖ్యంగా ఏంటంటే మనం ముక్కు కానివ్వండి, కళ్ళ దగ్గర కానివ్వండి, చీక్స్ చెంపల దగ్గర, ఈ నుదురు వెనుక భాగంలో కొన్ని గాలి గదులు ఉంటాయండి. దాన్ని ఆనుకుని ఒక మెమ్రేన్ ఉంటుంది, అది మ్యూకస్ని సీక్రెట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది వాపుకు గురవుతాయో ఈ సైనస్ గాలి గదులు అనేవి, అప్పుడు ఏంటంటే గాలి అనేది అక్యూములేట్ అయిపోయి ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే హెడేక్ వస్తుందండి. ముఖ్యంగా హెడేక్ రావడం జరుగుతుంది, హెవీనెస్ ఆఫ్ హెడ్ ఉంటుంది. దాంతోపాటు రకరకాల లక్షణాలు ఈ సైనస్ రావడానికి కారణాలు ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే మనం ఎలర్జిక్ రైనైటిస్ అంటామండి, ఎలర్జీ ఎక్కువ ఉండడం, దాంతోపాటు పాలిప్స్ కానీ, డీవియేషన్ ఆఫ్ నాసల్ సెప్ట్రమ్ అంటాము అది ఉండడం, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పొచ్చు అండి. సైనస్ అనేది ఏంటంటే హెడేక్ అనేది ఉంటుందని, దీనికి ప్రాథమికంగా ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం చక్కని ఉపయోగం అనేది ఉంటుంది. ఇంకోటి మామూలుగా వచ్చే తలనొప్పికి సైనస్తో కూడిన వచ్చిన తలనొప్పికి ఏంటి తేడా? ఖచ్చితంగా అండి, మామూలుగా 90% హెడేక్లో వచ్చేసి జనరల్గా వచ్చే హెడేక్లు అండి, టెన్షన్ ఎక్కువైనప్పుడు కానీ అలాంటి వల్ల వచ్చేసి. ఈ సైనస్ హెడేక్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, హెవీనెస్ ఆఫ్ హెడ్ ఉంటుంది. ముఖ్యంగా ముందుకు వంగినప్పుడు ఏంటంటే ఫార్వర్డ్ బెండింగ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకు నొప్పి అనేది ఎక్కువగా అవుతుందండి, పెయిన్ టెండర్నెస్ అంతా ఉంటుంది. ముందుకు వంగినప్పుడు నొప్పి ఎక్కువ జరగడం అనేది మనం సైనస్లో ప్రధానంగా గమనించవలసిన లక్షణం. ఇంకోటి సైనస్ ఉంటే ఖచ్చితంగా సర్జరీ చేయాలి అంటారు, ఇది ఎంతవరకు నిజం? ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్? ఆయుర్వేదంలో చాలా మంచి ట్రీట్మెంట్లు అన్నీ ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే నస్యకర్మ అని చెప్తామండి. దీంట్లో ఏంటంటే నాసల్ ఇన్హలేషన్ ఆఫ్ ద డ్రాప్స్ అంటాము. కొన్ని రకాలంటే దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ముఖ్యంగా హెడ్ మసాజ్ ఉంటుంది, తర్వాత దాంతోపాటు ఫేస్, దాంతోపాటు ముఖ్యంగా మెడికేటెడ్ స్టీమ్ ఇస్తామండి. ఈ స్టీమ్లో ఏంటంటే ఈ మొత్తం క్లియర్ కావడానికి, ట్రాక్ అనేది ఏదైతే ఉందో అదంతా క్లియర్ కావడానికి అవకాశం ఉంటుందండి. దాంట్లో కొన్ని విధాలైన ఆయుర్వేద మందులు అనేవి చాలా చక్కగా చెప్పబడ్డాయి అండి. అవి ముక్కులో మనం డ్రాప్ చేయడం జరుగుతుంది. నస్యము అంటే ఏంటంటే అది ఒక పద్ధతి ప్రకారం చేయవలసిన ప్రక్రియ అండి. ఫస్ట్ మనం 1 డ్రాప్ వేస్తాము, 2 డ్రాప్స్ వేస్తాము, 3 డ్రాప్స్ వేస్తాం, అలా తర్వాత మళ్ళీ తగ్గించుకుంటూ పోతాం. ఇలా తగ్గించుకుంటూ పోతూ నస్యంలో కూడా 2 రకాలు ఉంటాయండి, శమన నస్యం, శోధన నస్యం అంటాము. ఫస్ట్ మనం శోధనం చేస్తాం, ఏదైతే కఫం అనేది అక్యూములేట్ అయిపోయి ఉందో దాన్ని మొత్తం బయటకు తీసేస్తాం. బయటకు తీసేసిన తర్వాత దాన్ని ఉన్నదాన్ని ఏదైతే ఉందో దాన్ని తగ్గించేస్తాం మనం. ఇలా 2 రకాలైన నస్యకర్మ అనే ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే మీకు శాశ్వతమైన పరిష్కారం ఈ సైనస్టిస్కు లభించడం జరుగుతుంది. ఆస్తమా అలర్జీ గురించి మరింత డిస్కస్ చేసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ1.